హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఆల్వారులు అనగా విష్ణు భక్తులు, నయనార్లు అనగా శివభక్తులు. శంకరాచార్యులు 8వ శతాబ్దంలో కేరళలో జన్మించారు. శంకరాచార్యులు అద్వైత్వ సిద్ధాంతాన్ని బోధించారు. శంకరాచార్యులు జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని, అదే పరమసత్యమని ప్రవచించారు. పదకొండవ శతాబ్దంలో పుట్టిన రామానుజుల మీద ఆళ్వారుల ప్రభావం గాఢంగా పడింది. రామానుజులు ముక్తికి విష్ణువు మీద గాఢమైన భక్తి ఉత్తమ సాధనమని విశ్వసించారు. వీరశైవ మతం ఆరంభకులు బసవన్న. వీరశైవ మతం 12వ శతాబ్దం మధ్య భాగంలో మొదలైంది. బసవన్న సహచరులు అల్లమ ప్రభువు, అక్క మహాదేవి. వీరశైవం మతం క్రతువులు, విగ్రహారాధనను వ్యతిరేకించారు. పదమూడవ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు మహారాష్ట్రలో చాలామంది భక్త కవులు వర్ధిల్లారు. జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏకనాథ్, తుకారాం, సక్కుబాయి, చోళమెలుడు మహారాష్ట్ర భక్త కవులలో ముఖ్యులు. చోళమెలుడు అంటరాని కులం అయిన మహర్కు చెందినవాడు. విష్ణువు యొక్క మరో రూపమే విఠలుడు. గుజరాతీ భక్తుడు నర్సీ మెహతా ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అని అన్నాడు. సంత్ తుకారాం అభంగ్ అనే మరాఠీ భక్తి గ్రంథంను రచించాడు. సూఫీలు ముస్లిం మార్మిక సాధువులు. ముస్లిం పండితులు షరియత్ అనే పవిత్ర న్యాయాన్ని రూపొందించారు. ఘజిలీ, రూమీ, సాదీ మధ్య ఆసియా ప్రాంతపు గొప్ప సూఫీలు. జిక్ర్ అనగా ఒక నామాన్ని గాని సూత్రాన్ని గాని జపించడం. సామ అనగా పాడటం, రక్స్ అనగా నృత్యం చేయడం. 11వ శతాబ్దం తర్వాత మధ్య ఆసియా నుంచి వచ్చిన చాలామంది సూఫీలు హిందుస్థాన్లో స్థిరపడ్డారు. అత్యంత ప్రభావవంతమైన వ్యవస్థలో చిస్తీ పరంపర ఒకటి. చిస్తీలలో అజ్మీర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఢిల్లీలోని కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, పంజాబ్లోని బాబా ఫరీద్, ఢిల్లీలోని ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా, గుల్బర్గాలోని బందనవాజ్, గిసుదరాజులు ముఖ్యులు. సూఫీ గురువులు తమ ఖాన్ఖాలలో సమావేశాలు జరిపేవారు. గోరీలు అనగా సూఫీ వాళ్ళ సమాధులు లేదా దర్గాలు.
పోతన మహాభాగవతాన్ని రాశాడు. పోతనను సహజకవి అంటారు. పోతన వరంగల్లు దగ్గరున్న బమ్మెల గ్రామంలో నివసించాడు. తాళ్ళపాక అన్నమాచార్యుల కాలం క్రీస్తు శకం 1408 నుండి 1503. అన్నమాచార్యులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాగ్గేయకారుడు. అన్నమాచార్యుడు పద కవితా పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు. అన్నమాచార్యుని కీర్తనలు చాలా వరకు గ్రాంధిక భాషలో కాకుండా తెలుగు నుడికారాలతో ఉంటాయి. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామికి 32,000 కీర్తనలు రాశాడు. ఆ కాలంలో అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకించిన వారిలో అన్నమయ్య మొదటివాడు. చైతన్య మహాప్రభు కాలం క్రీస్తు శకం 1486 నుండి 1534. చైతన్య మహాప్రభువు వైష్ణవ సాధువు. చైతన్య మహాప్రభువు భగవద్గీత, భాగవత పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించాడు. చైతన్య మహాప్రభువు కృష్ణుని పూజించి హరే కృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చాడు. కంచెళ్ళ గోపన్న కాలం క్రీస్తు శకం 1620 నుండి 1680. 17వ శతాబ్దంకు చెందిన కంచెళ్ళ గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధుడు. శ్రీరాముని భక్తుడు. కంచెళ్ళ గోపన్న కర్ణాటక సంగీతంలో అనేక కీర్తనలను స్వరకల్పన చేసినాడు. కంచెళ్ళ గోపన్న దాశరథి శతకం రచించి 108 పద్యాలను శ్రీరామునికి అంకితం చేశాడు. తులసీదాసు తన రామచరిత మానస కావ్యాన్ని అవధి భాషలో రాశాడు. అవధి భాష తూర్పు ఉత్తరప్రదేశ్లో వాడుకలో ఉన్న భాష. తులసీదాసుకు సమకాలికుడు అస్సాం వాసి అయిన శంకరదేవుడు. శంకరదేవుడు విష్ణుభక్తిని చూపిస్తూ అస్సామీ భాషలో అనేక కావ్యాలు, నాటకాలు రాశాడు. శంకరదేవుడు నామ్ఘర్ అనే పేరుతో భగవన్నామ జపాధ్యానాల కోసం మందిరాలను ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని నెలకొల్పాడు. పదహారవ శతాబ్దంకు చెందిన మీరాబాయి మేవార్ రాజకుటుంబం వారి కోడలు. మీరాబాయి అంటరాని వారి కుటుంబంలో పుట్టిన గొప్ప సాధువు అయిన రవిదాసుకు శిష్యురాలు. మీరాబాయి కృష్ణ భక్తురాలు. మీరాబాయి భజన గీతాలు రాజస్థాన్, గుజరాత్లలో చాలా ప్రసిద్ధి చెందాయి. కబీర్ 16వ శతాబ్దం 17వ శతాబ్దాల మధ్య కాలంలో జీవించాడు. కబీర్ కాశీనగరంలో ముస్లిం నేత పని వాళ్ళ కుటుంబంలో పెరిగాడు.
కబీర్ వర్ణ వ్యవస్థను ఎగతాళి చేశాడు. కబీర్ కవితలు ఎక్కువగా హిందీ భాషలో కలవు. కబీర్ పరమదేవుడు రూపం లేనివాడు అని విశ్వసించాడు. కబీర్ భక్తి ఒక్కటే ముక్తి మార్గమని ప్రచారం చేశాడు. గురునానక్ కాలం క్రీస్తు శకం 1469 నుండి 1539. గురునానక్ తల్వండిలో పుట్టి కర్తార్పూర్లో ఒక కేంద్రాన్ని స్థాపించాడు. లంగర్ అనగా వంటశాల. గురునానక్ ఏర్పరిచిన పవిత్ర స్థలానికి ధర్మశాల అన్న పేరు వచ్చింది. గురునానక్ ఏకేశ్వరోపాసన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. గురునానక్ అభిప్రాయంలో మోక్షం అనేది సమాజం పట్ల దృఢమైన నిబద్ధతతో క్రియాశీలకమైన జీవితాన్ని గడపడమే. గురునానక్ చెప్పిన సారభూతమైన మూడు మాటలు నామ్, దాన్, ఇస్నాన్. నామ్ అనగా సరైన ఆరాధన, దాన్ అనగా ఇతరుల సంక్షేమం, ఇస్నాన్ అనగా మంచి నడవడిక. గురునానక్ బోధనలను ఇప్పుడు నామ్ జప్న, కీర్త్ కర్ణ, పంద్ చక్న అనే మాటలలో గుర్తుంచుకుంటారు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.